నమస్తే అండి వెల్కమ్ టు ఎస్ఎస్వి ఛానల్ నేను పూర్ణిమ ఈరోజు నేను మీకు నవరాత్రుల్లో చేసుకునే ప్రసాదాన్ని మరో ప్రసాదాన్ని చెప్పబోతున్నాను అవి చలిముడే బూరెలు అనమాట చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇన్స్టెంట్గా అన్నమాట వీటిని ఎలా తయారు చేసుకోవాలంటే ముందుగా మనం బియ్య పిండిలో బెల్లాన్ని కలుపుకొని కొద్దిగా నీళ్లు చిలకరించి ఇలా ఉండల్లాగా తయారు చేసుకోవాలి ఇది ఈ ప్రాసెస్ కనుక చూడాలంటే మీరు నేను చూపించిన చలిమిడి ఉండ్రాళ్ళు వీడియోని మీరు చూడవచ్చు అది నేను డిస్క్రిప్షన్లో పెడతాను అది చూస్తే మీకు దీన్ని తయారు చేసే విధానం అనేది తెలుస్తుంది ఇది పంచదారతోగా కూడా చేసుకోవచ్చు బెల్లంతో కూడా చేసుకోవచ్చు అనమాట ఈ చలిమిడి ఉండ్రాళ్ళలాగా తయారు చేసుకుని అంటే బియ్య పిండిలో బెల్లం లేదా పంచతార ఏదో ఒక దాన్ని తీసుకుని ఇలా ఉండల్లా తయారు చేసి పెట్టుకోవాలి వీటిని మనం ఇప్పుడు నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట అలా ఫ్రై చేసుకుంటే మనకు ప్రసాదం తయారైపోయినట్టే చాలా ఈజీగా అయిపోతుందనమాట చూసారు కదా ముందుగా బాండి పెట్టుకుని ఆయిల్ వేడెక్కాక ఈ చలిమిడి ఉండాలని ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి ఈ ఉండల్ని అవి ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదనమాట మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి ఎందుకంటే దీనిలో బెల్లం వేయడం వల్ల త్వరగా ఫ్రై అయిపోయి బాగా డార్కర్ కలర్ అనేది వచ్చేస్తుంది అనమాట అందుకని మీడియం ఫ్లేమ్లోనే వీటిని వేయించుకోవాలి చూసారు కదా ఇది తక్కువ వేగినా కూడా మినిమం ఈ కలర్ అనేది వస్తుంది ఎందుకంటే దీంట్లో బెల్లం అనేది వేసాం కాబట్టి దానివల్ల మనకి కలర్ అనేది వస్తుంది చాలా ఫాస్ట్గా కూడా వే వేగిపోతాయి అనమాట ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ ప్రసాదాన్ని ఇది కూడా ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవడం వల్ల మనకి ఈ ప్రసాదాన్ని నలుగురికి పంచడానికి చాలా ఉపయోగకరంగా అనమాట చూసారు కదండి చాలా ఈజీగా తయారైపోయాయి చలిమిడి బూరెలు ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయడం అసలు మర్చిపోద్దు అలా చేసినట్లయితే నా ఫర్దర్ వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి థ్యాంక్